Hi friends, welcome back to my channel Food and Home. ఈ రోజు ఒక స్వీట్ రెసిపీ చూద్దామండి. ఇది వచ్చేటప్పటికి క్యారెట్ సొరకాయ హల్వా. చాలామంది ఫేవరెట్ స్వీట్ ఇది అయి ఉంటుంది. సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. 1 కప్ క్యారెట్, 1 కప్ షుగర్. మనం 1 కప్ సొరకాయ తీసుకోవచ్చండి, లేదంటే కొంచెం మనం 1/2 కప్ అయినా తీసుకోవచ్చు. దాని ఆ సేమ్ కప్తో 2 కప్స్ మిల్క్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ 4 స్పూన్స్ ఘీ తీసుకున్నానండి. ఇంతే అండి. మిల్క్ అనేది మనం కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చి పాలండి, బాయిల్ చేసిన పాలు కాదు. నెక్స్ట్ ఘీ అనేది హీట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మనకి ఏవైతే ఇష్టమో అవి అన్నీ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటామండి. ఘీ సరిపోతుంది అంటే ఓకే, లేదంటే కొంచెం ఘీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఘీ యాడ్ చేసిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో యాడ్ చేస్తాము. 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలండి దీన్ని ఘీతో పాటు. సో ఇలా 2 మినిట్స్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కొంచెం లైట్గా అందులో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోతుంది. నెక్స్ట్ నేను గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుమ్ని ఇందులో యాడ్ చేశాను. సొరకాయ తురుమ్ చేసుకునేటప్పుడు ఇందులో ఉన్న సీడ్స్ అన్నిటినీ తీసేసేయండి. ఇది నేను ఆల్మోస్ట్ 7 మినిట్స్ వరకు ఫ్రై చేశానండి. ఇందులో ఉన్న పచ్చి స్మెల్ పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పచ్చి పాలని పోస్తున్నాను. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అంటే మిల్క్ అన్నీ ఇందులో ఎవాపరేట్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మిల్క్ అంతా ఎవాపరేట్ అయిపోయినాయి మనకి, 3/4 వరకు. సో నేను ఇప్పుడు షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇది చూడండి ఘీ ఇది ఎంత పాన్కి స్టిక్ అయిపోతుంది. సో ఆ టైంలో మనం తీసేసేసి సర్వ్ చేసుకోవచ్చండి. ఇందులో మనం కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. కోవా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇందాక మనం షుగర్ యాడ్ చేసే ముందు కోవాను యాడ్ చేసుకొని నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. అది కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. కోవా లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.